శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పరిధిలో గల 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వద్ద నుంచి 2,03,000 రూపాయలను, 6 సెల్ ఫోన్లు, బెట్టింగ్ స్కోర్కు సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు రాజంపట్నం పోలీసులు. రాజాం మండలం పరిధిలో గల బొద్దాం గ్రామం బస్ షెల్టర్ వద్ద బొద్దాం గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనారాయణ, నాగిరెడ్డి, శివశంకర్, మడ్డు జగదీష్, రాజాం పట్టణానికి చెందిన పారుపల్లి అచ్యుతరావు, గెడ్డవలసకు చెందిన బూరాడ మల్లిబాబు, ఐపీఎల్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బుధవారం రాత్రి జరిగిన క్రికెట్ బెట్టింగ్ లో బొద్దాం గ్రామం బస్సు షెల్టర్ వద్ద క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు వెళ్లి క్రికెట్ బెట్టింగ్ ఉంటారు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్టేషన్ కు తరలించి విచారణ చేయగా వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 2,30,000 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి 5 వ్యక్తులను రిమాండ్ కు తరలిస్తున్నట్లు రాజాపట్నం సిఐ పప్పల శ్రీనివాసరావు మీడియాతో పేర్కొన్నారు. Gracias.